వర్షాకాలంలో ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ట్రోఎంటరైటిస్, అల్సర్, గ్యాస్ట్రోఎసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. అందువల్ల సమతుల్య ఆహారం తీసుకోవటం, రోజూ వ్యాయామం చేయటం, జంక్, స్పైసీ, జిడ్డుగల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే బాయిల్ చేసిన నీరు తాగటం అవసరం. వర్షాకాలంలో కడుపు, పేగు, కాలేయ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల కారణంగా రోగాలు అకస్మాత్తుగా దరిచేరే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండేందుకు ఏం చేయాలి? వర్షాకాలంలో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు తినరాదు. వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీఫుడ్ తినటం మానుకోవాలి. చేపలు తినటం వల్ల కలరా లేదా డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోడ్డు పక్కన కోసి నిల్వ ఉంచిన పండ్లను తినొద్దు, ఎందుకంటే అవి బ్యాక్టీరియాతో కలుషితమవుతాయి. పచ్చి ఆకుకూరలను తినటం మానుకోవాలి, ఎందుకంటే అవి సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. ఒకవేళ తినాలని భావిస్తే మితంగా తినండి. పేగులకు అనుకూలమైన, తేలికగా జీర్ణమయ్యే తేలికైన ఆహారాన్ని ఎంచుకోండి. పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే అవి మన జీర్ణ వ్యవస్థపై పనిచేసే మరియు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి తగినంత నీరు తాగుతుండాలి. ముడి కూరగాయలకు బదులుగా ఆవిరి లేదా ఉడికించిన కూరగాయలను తినాలి, ఎందుకంటే బ్యాక్టీరియా వైరస్లతో నిండిపోయి మీ జీర్ణ వ్యవస్థను మరింత దిగజార్చేలా చేస్తాయి. ఎసిడిటీతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారం తిన్న వెంటనే పడుకోకండి. జీర్ణ వ్యవస్థకు అధిక ఒత్తిడి మంచిది కాదు, కాబట్టి ఒత్తిడి లేకుండా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఇంట్లో వ్యాయామం చేయటం తప్పనిసరి.